एम न्यूज़ की स्वागत काकीनाड जिला आनपर्ति नियोजकवर्गम पेदपुड़ी मंडलम पेद्दाड जेपी हाई स्कूल ग्राम सरपंच डोकुबुर्र मीनाक्षी कृष्ण आध्वर्यंलो एर्पाटु चेसिन कार्यक्रमंलो मुख्य अतिथुलुगा जेपीटीसी पेपकायल वेंकटलक्ष्मी वेंकटरमण एंपीपी केत तुलसी श्रीनिवास मुख्य अतिथुलुगा पाल्गोनि जगनन्न इस्तुन्न ई ट्याब्लनु विद्यार्थुलु अंदरू सद्विनियोगं चेसुकोनि उन्नत विद्यलो ముందుకెళ్ళాలని విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు। అనంతరం జెడ్పీటీసీ ఎంపీపీ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు గ్రామ కన్వీనర్ పాలచెర్ల రామకృష్ణ చౌదరి గ్రామ ఉపసర్పంచ్ బొడ్డు శ్రీను ఎంపీటీసీ యాళ్ళ మాధవి గండ్రెడ్ గ్రామ సర్పంచ్ కురుపూడి మాధవి లతా శ్రీనివాస్ ఎర్రమాటి ప్రకాష్ వాసంశెట్టి అప్పారావు జి కృష్ణ వాసంశెట్టి లోబరాజు హైస్కూల్ ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। చూసిన విధంగా చాలా విధంగా గుర్తుపెట్టుకుంటారు అవునా కదా। అదే విధంగా ఈ చదువుని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ట్యాబ్లెట్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇందులో ఏంటంటే మనకి ఈ రోజు లెసన్స్ ఏదైతే చెప్తున్నారో మేడమ్స్ అవి ట్యాబ్లెట్లో మీకు స్క్రీన్స్ అంటే చిత్రాల రూపంలో ఇస్తారన్నమాట। చిత్రాల రూపంలోను ప్లస్ ఆడియో ఒకటి వీడియో ఒకటి 3D లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది। మీరందరూ కూడా ఈ ట్యాబ్ల్ని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే జగన్ గారు ఇంత అవకాశాన్ని నిజంగా పేద విద్యార్థులకు ఇవ్వడం చాలా చాలా అదృష్టం అని చెప్పాలి। మనకి ఇది గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా దీని ఇప్పుడు చెప్పారు నాడు నేడు ఫేస్ కింద స్కూల్ రూపురే అన్ని మారిపోవాలని ప్రైవేట్ స్కూల్స్ ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా మన స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా అలాగే ఉండాలి। ప్లస్ అందులో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలన్న దానితోనే మనకి విద్యార్థులకు ప్రత్యేకించి అన్ని ఇస్తారని అమ్మఒడి ఒకటి విద్యా కానుక కిట్లో ఒకటి ఇస్తారు బ్యాగ్స్ బుక్స్ షూస్ చాలా రకంగా వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి దీటుగా మనం ఉన్నాం అందులోని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నారు సిబిఎస్ఈ ఒకటి ప్రవేశపెడతారండి అది కూడా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ స్టేట్ కి సిబిఎస్ఈ అంటే స్టేట్ అంటే మన రాష్ట్రంలోనే మనం ఎక్కడైనా చదువుకునే అవకాశాలు అందరికీ నమస్కారం। ఈ రోజు పెద్దాడ గ్రామంలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి ఈ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేశారు। అదే విధంగా పేద విద్యార్థులందరికీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ట్యాబ్ల పంపిణీ అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందు ప్రపంచం అంటే రేపన్న రోజున ప్రపంచాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ ప్రపంచంలోకి వెళ్ళాలన్న చేయాలన్న మనకున్న ఏకైక ఆయుధం చదువు ఒకటేనేది। ఆ చదువుకి ఇన్ని రకాలుగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు। ప్రతి ఒక్కరికి కూడా ట్యాబ్ 8వ తరగతి పిల్లలందరికీ కూడా ట్యాబ్ పంపిణీ ఇవ్వడం జరుగుతుంది। విద్యార్థులు కూడా వీటన్నిటిని కూడా మీరు చక్కగా వినియోగించుకుంటారని కోరుకుంటాను। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విధంగా అంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా తనకున్న చదువుల విషయంలో కానివ్వండి దేన్నైనా సరే ఈ ట్యాబ్ల ద్వారా బాగా ఇంకా చదువుకోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా అంశాలు రూపొందించడం జరిగింది। ఏ రోజు క్లాస్ లెసన్స్ ఆ రోజు అందులో ఒక చిత్రాల రూపంలో కానివ్వండి ఆడియో వీడియో 3D పిక్చర్స్ లో కూడా డివైస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే అందులో ఇంకా బైజూస్ కంటెంట్ కూడా ఉంది ఏంటంటే మనం దేన్నైనా సరే ప్రాక్టికల్ గా కూడా చూడాలండి ఆ ప్రాక్టికల్ అనేది కూడా ఇందులో చూపించడం జరిగింది। కాబట్టి వీటన్నింటినీ కూడా మీరందరూ తల్లిదండ్రులు అవనగానే విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి ఎక్కువగా విద్యార్థులు ఆశీర్వదించాలి మీరు మీ తల్లిదండ్రులతో చెప్పించి రేపు రానున్న రోజుల్లో అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని అలాగే మన శాసనసభ్యులు సత్యసూర్యనారాయణ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।